నేను ఒక ప్రముఖ మీడియా సంస్థలో కొంతకాలం పనిచేశాను చేసినప్పుడు ఏంటంటే ఒకరోజు ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్స్ డే అని చెప్పి అంటారు అంటే మీకు జూన్ ఐదవ తారీఖు వస్తుంది ప్రతి సంవత్సరం కూడా వచ్చినప్పుడు అసలు ఈ పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అని చెప్పి ఒక డాక్యుమెంటరీ చేయాలి కాబట్టి మేము ఒక ఆటవిక ప్రాంతానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎన్జిఓ సో వాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళినప్పుడు చూడండి కొండ మీద ఒక గుడి ఉంది ఈ గుడిని డెవలప్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఎంతలాగా అంటే అక్కడ బోల్డ్ అని మీ కాటేజీలు కడుతున్నారు రోడ్లు వేస్తున్నారు ఈ అడవులు అంతరించిపోతున్నాయి కదా ఇది ఎంత తప్పు అంటే మీరు మీ భక్తి మీ గుడి మీ ఆలయం అని చెప్పి అక్కడ రోడ్లు వేసి కాటేజీలు నిర్మించి ఇంతంతమంది జనాలు వస్తే అక్కడ ఈ అడవి అనేది మీకు అంతరించిపోతుంది కదా ఇది చాలా తప్పు కదా అని చెప్పి ఆ ఎన్జిఓ ఆ వ్యక్తి చెప్పారు సరేనండి మనము వెళ్ళగలం కదా అక్కడ నడుచుకుంటుంటే అబ్బాయి నడుచుకొని వెళ్ళలేమండి అండి కార్లోనే వెళ్ళాలి ఎందుకంటే మా దగ్గర ఈ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి అప్పట్లో పెద్ద పెద్ద కెమెరాలు ఉండేవి కారులో ఒక ఐదు కిలోమీటర్ల కొండ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ఇవన్నీ కూడా చూపించారు చూసారా ఈ గుడి కట్టడం వలన ఈ గుడి ఇక్కడ ఉండడం వలన ఎంతంత మీకు ఎంతంత నిర్మాణాలు ఉన్నాయి సో ఈ నిర్మాణాల వల్ల ఆటోమేటిక్గా మీకు అక్కడ పర్యావరణం అనేది మీకు ఇబ్బంది పడుతుంది ఇది మనం చెయ్యకూడదు అని చెప్పి చెప్పారు సో ఇదంతా బాగానే ఉంది షూటింగ్ అంతా చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు ఈ ఎన్జిఓ ఈయన ఇల్లు అక్కడే ఉంది ఆ ఇల్లు కట్టాలి అంటే అక్కడ అంటే ఆల్మోస్ట్ నలభై ఏళ్ళ క్రితం మా నాన్నగారు ఇక్కడ ఇల్లు కట్టారండి అని ఆయన చెప్పారు సో ఆ ఇల్లు ఉంది అనుకోండి ముందు మీరు అక్కడ ఉండే అంటే ఆ ఇల్లు ఎక్కడైతే మీరు కట్టారో అక్కడ కూడా ఈ చెట్లు చేమలు ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిని మీరు ఎలాగోలా తీసేయాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు మేము రోడ్డు మీద వెళ్ళాం చూసారా ఐదు కిలోమీటర్ల పాటు మా కారులో వెళ్ళాం అంటే ఒక రోడ్డు ఏర్పాటు జరిగింది ఆ ప్రాంతంలో కూడా ఒకనొకప్పుడు అడవి ఉండేది అంటే ఏంటంటే ఇక్కడ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న మీకు డెవలప్మెంట్ని అంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు రోడ్స్ అంటారు వీటిని వెయ్యాలి అంటే ఆటోమేటిక్గా అక్కడ ఉండే చెట్లు ఇవన్నీ కూడా పోతాయి సో మీకు ఏది కావాలి మీకు పర్యావరణం కావాలా లేదా ఇలాగ మానవుడి యొక్క ఈ డెవలప్మెంట్ అనేది కావాలా అని ఆలోచించాలి ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ చార్దమ్ యాత్ర దగ్గర ఒక చాలా పెద్ద ఇష్యూ ఎంత పెద్ద గొడవలు అంటే సుప్రీంకోర్టుకి మీకు భారత ప్రభుత్వం మధ్య చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది తొమ్మిది వందల కిలోమీటర్లు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టి మేము ఈ చార్దం దగ్గర రోడ్లు వేస్తాము అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది సో దీనికి వ్యతిరేకంగా మీకు సిటిజన్స్ ఆఫ్ గ్రీన్ డోన్ అని చెప్పి డోన్ అంటే మామూలుగా డెహ్రా డూన్ అండి డెహ్రా డూన్ వీళ్ళు డూన్ అంటారు సిటిజన్స్ ఫార్ గ్రీన్ డోన్ అనబడే ఎన్జిఓ వాళ్ళు వీళ్ళు ఏంటంటే వ్యతిరేకంగా వీళ్ళు కోర్టులో కేసు పెట్టారు సో సుప్రీం కోర్టు మీకు భారత ప్రభుత్వం అడుగుతుంది ఇప్పుడు ఇది అవసరమా చార్దమ్ యాత్ర కోసం మీరు ఇంతంత పెద్ద రోడ్లు వేస్తే మీకు ఎన్నెన్ని ల్యాండ్ స్లైడ్స్ అనేవి హిమాలయాల్లో జరుగుతూ ఉంటాయి సో దీనికి ప్రథమ కారణం మీరు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ డెవలప్ చేయడం వల్లే కదా అంటే మీకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ గారు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక కమిటీ ఇందులో ఈయన మాట్లాడుతున్నాడు ఈయన చెప్తున్నాడు అంటే చూడండి ఇక్కడ మీరు అంటే ఈ చార్దమ్ యాత్ర అని చెప్పి మేము ఏవైతే మాట్లాడుతున్నామో ఇక్కడ మీరు ఎంత పెద్ద రోడ్లు వేస్తే అంత మంచిది ఎందుకు అంటే మీ దగ్గర ఉండే హెవీ మెషినరీ పెద్ద పెద్ద ఆయుధాలు ఇప్పుడు మీరు బ్రహ్మోస్ని తీసుకున్నారంటే నలభై రెండు అడుగులు ఉంటుంది ఇది ఇంత పెద్ద మిజైల్ మీరు లాంచ్ చేయాలంటే ఎంతెంత పెద్ద పరికరాలు మీకు అవసరం సో ఇవి లేకుండా ఈ రోడ్లు లేకుండా ఈ ఆయుధాలను ఈ వాహనాలను మేము చైనా బార్డర్ దాకా తరలించలేము మనము ఇన్నేళ్లలో చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే వాడు చూడండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి వాడి దేశంలో సరిహద్దుల్లో అంతా కూడా వాడు రోడ్డు నిర్మాణం అనేది చేసుకుంటూ వస్తున్నాడు ఇవాళ్ళకి ఇవాళ వాడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇంతంత పెద్ద రోడ్లు నిర్మించి అంటే మీకు చెప్పాలనుకోండి ఇన్హాస్పిటబుల్ అని అంటారు మీరు ఎక్కడెక్కడో కొండలు గుట్టలు అంతా నడుచుకొని చాలా అతి కష్టం మీద ఆయాసపడుతుంది ఎందుకంటే అక్కడ వాహనాలు గుర్రాలు కూడా వెళ్ళలేవు సో అలాంటి ప్రాంతాలకు మీరు వెళ్ళి అక్కడ నిలబడితే ఎదురుగుండా మీకు చైనా సైనికులు తుపాకులు పట్టుకుని నిలబడి ఉంటారు అంటే ఏంటి మీరు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చామనుకుంటే వాడు ఆల్రెడీ అక్కడికి వచ్చేసి ఉంటాడు వాడి వైపు అంటే వాడి సరిహద్దుల వైపు మీకు చైనా సైనికులు కనిపిస్తారు ఎన్నో సందర్భాల్లో మీరు వీళ్ళని చూడొచ్చు అంటే ఏంటి వాడికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి వాడి పనిలో ఉన్నాడు మనం ఏం చేస్తున్నాం నిద్రపోతున్నాం సో ఇవాళ మేల్కొని మనం ఇలా రోడ్లు వేద్దాము అంటే కుదరనే కుదరదు మీకు హిమాలయాలు చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఇక్కడ ల్యాండ్ స్లైడ్లు పడిపోతాయి కాబట్టి మనం రోడ్లు వేయకూడదు సరేనండి రోడ్లు వేయరు రేపు యుద్ధము వస్తే చైనా వాడు మన మీద దాడికి దిగితే ఇక్కడ రోడ్లు లేనప్పుడు మీరు బ్రహ్మోస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఎలా మోహరిస్తారు మీరు ఇలాంటి మిజైల్స్ శక్తివంతమైన మిజైల్స్ ఉన్నాయి కానీ వీటిని తీసుకువెళ్ళడానికి మీకు అక్కడ రోడ్స్ ఉండాలి కదా చాలా మంది అంటారు ఏమంటే దగ్గర పెద్ద పెద్ద మీకు హెలికాప్టర్లు ఉన్నాయి కదా ఏరోప్లెయిన్లు ఉన్నాయి కదా వీటిని కదా మీరు తీసుకువెళ్తారంటారు సరేనండి మీరు మిజైల్స్ తీసుకువెళ్ళారు అలాగే ఈ తీసుకువెళ్ళారు వీటిని వాడడానికి మ్యాన్ పవర్ ఎంత మంది కావాలి ఇవాళ చైనా వాడి గొడవ ఏంటో చెప్పమంటారా భారతదేశం యొక్క వైఖరి మాకు అస్సలు నచ్చడం లేదు ఎన్ని రౌండ్లు టాక్లు వచ్చినా కూడా ఇవాళ వింటర్ లో మా సైనికులను మేము పదే 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 మార్చాల్సి వస్తుంది ఎందుకు భారతదేశం వల్లే వీళ్ళు మాతో ఏం చెప్పారంటే ఫర్దర్ గా మా సోల్జర్స్ అనేవాళ్ళు ఇక్కడ మీకు కనిపించరు ఉన్నవాళ్ళు ఇక్కడే ఉంటారు కొత్తగా మేము డెప్లాయ్మెంట్ అనేది చెయ్యనే చేయమన్నారు నిన్నటికి నిన్న ముప్పై వేల మందిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు మేము ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా సో భారతదేశం చేస్తున్న ఈ పని వీళ్లకు పీస్ అనేది అక్కరలేదు వీళ్ళు మాతో యుద్ధమే కోరుకుంటున్నారు కాబట్టి ఇన్ని రోడ్లు వేస్తున్నారు ఇంతంత మంది సైనికులను తీసుకొచ్చి వీళ్ళు మోహరిస్తున్నారు అని చెప్పి మొన్నటికి మొన్న వీళ్ళు పెంటగాన్ రిపోర్ట్ కి రిప్లై ఇస్తూ గ్లోబల్ టైమ్స్ లో రాశారు ముప్పై వేల మందిని మీరు తీసుకొచ్చి పెడుతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా కాబట్టి మేము కూడా మా సైనికులను పెంచుతున్నాము అని చెప్పి చైనావాడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు సో ఇప్పుడు మనం ఏంటి మనము అఫెన్సివ్ మోడ్లో ఉన్నాము ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి చైనావాడు ఏం చెప్తే దానికి అనుగుణంగా ప్రవర్తించే తీరు అనేది ఇండియన్ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండేది సో ఈరోజు మనం ఆ వైఖరిని మార్చుకున్నాం మార్చుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పమంటారా ఆ డిసెప్షన్ అంటే నేను చార్దమ్ యాత్ర కోసం ఇన్ని రోడ్లు వేస్తున్నాను ఎంత ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అంటే ఇవాళ మీకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏమంటుందంటే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెంచుతాము ఎందుకంటే వాహనాలు మీకు సుమూహంగా అక్కడక్కడ అంతంత పెద్ద ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి మీకు డిఫెన్స్ ఆఫ్ మినిస్ట్రీ చెప్తుంది చెప్తున్నప్పుడు లేదు లేదు ఆ ఉన్నది సరిపోతుంది ఇంకా ఫర్దర్ గా వెయ్యకండి అని చెప్పేసి ఇలాంటి ఎన్జిఓస్ వచ్చి అబ్జెక్షన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఇలా భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు యాత్ర కావాలి యుద్ధము కావాలి ఎందుకంటే యాత్రకు మీరు రోడ్లు వేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీరు చైనా బార్డర్ దాకా వెళ్ళిపోతారు అప్పుడు మన మిలటరీ అనేది చాలా చాలా ఈజీగా వీళ్ళ వాహనాలు అక్కడికి తీసుకువెళ్ళి ఆపగలరు కాబట్టి ఇవాళ పర్యావరణము హిమాలయాలు అని అనుకోండి అక్కడ మీరు ఎటువంటి రోడ్లు వేయకూడదు కాబట్టి ఈజీగా చైనా వాడు వాడి వైపు నుంచి భారతదేశంలోకి రాగలడు ఇదే పనే వాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేశాడు అరవై రెండులో కూడా చేశాడు మరి ఇవాళ కూడా వాడు చేస్తే మనం అదే కండిషన్లో ఉంటే దేశ భద్రత ఏ మళ్ళీ ఇదే ఎన్జిఓ లో అంటారు మీరు చైనా వాడికి మన భూభాగాన్ని అప్పచెప్పారు మీరు వెళ్ళి యుద్ధము చేయలేదు అంటే రోడ్లు ఉండాలి కదండి మన సైనికులు అక్కడ దాకా వెళ్ళాలి కదా మీకు రోడ్లు మన సైనికులు అక్కడ ఉండాలి ఎలా కుదురుతుంది అన్ని వీళ్ళే మాట్లాడతారు ఇది కరెక్ట్ ఇవాళ హిమాలయాల్లో ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయంటే మీరు మొన్నటికి మొన్న కేరళలో చూసారనుకోండి ఎలాంటి ల్యాండ్ స్లైడ్స్ తిరుపతిలో ఘాట్ వన్ రోడ్ ఘాట్ టూ రోడ్స్ ఇక్కడ అంతా కూడా మీకు ల్యాండ్ కదా వచ్చాయి మరి ఇది హిమాలయాలు కాదు కదా అని చెప్పి మాట్లాడుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మీకు జూలైలో చైనాలో హునాన్ ఫ్లడ్స్ వచ్చాయి ఎంతమంది వాళ్ళు మూడు వందల మంది చనిపోయారు అన్నారు ముప్పై వేల మంది దాకా అక్కడ మీకు అసలు వాళ్ళ ఆవాసాన్ని పోగొట్టుకున్నారు ఎంత మంది చనిపోయారో చైనా ఇవాళ వరకు రిపోర్ట్ ఇవ్వలేదు మరి నిజమైన రిపోర్ట్ చెప్పమంటారా ఇదే చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో యాంగ్ తీజ్ అనబడే రివర్ ఇది పొంగడం వలన ముప్పై లక్షల మంది చైనాలో చనిపోయారు అంటే అంటే అప్పుడు వాళ్లకు ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటో తెలియదా అయినా కూడా వాళ్ళు రోడ్లు వేయడం మానేశారా అంటే హిమాలయాలు ఎప్పుడు కూడా ఇన్హాస్పిటబుల్ టెరైన్స్ అండి వీటిని ఎవరు కూడా మార్చలేరు మీరు వెళుతున్నప్పుడే ఎదురుగుండా ఫ్లాట్ ఫ్లాట్స్ పడిపోతూ ఉంటాయి పెద్ద పెద్ద వర్షాలు కురుస్తూ ఉంటాయి ల్యాండ్ స్లైడ్స్ జరిగిపోతూ ఉంటాయి సో కాబట్టి రోడ్ల వల్లే ఇది జరుగుతుంది అనడం కాదండి హిమాలయాలు ఎక్కడైనా ఎప్పుడైనా అడుగున మంచు కరుగుతూ ఉంటుంది పెద్ద పెద్ద కొండ చర్యలు వచ్చి రోడ్ల మీద పడిపోతూ ఉంటాయి మీకు సరిహద్దుల్లో మీకు భద్రత లేకపోతే చైనావాడు ఎప్పుడూ కూడా ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడు ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది నా భూభాగము లడాక్ దగ్గర ఉండే భూభాగాలని మావే అని చెప్పి వాడు క్లైమ్ చేస్తూనే ఉంటాడు మరి మనము మన ప్రాంతాలను కాపాడుకోవాలా మన సరిహద్దులను కాపాడుకోవాలా ఒకసారి ఆలోచించండి రెండు వైపులా కూడా మీరు ఆలోచించలేరండి మీకు రక్షణ కావాలంటే రక్షణే కావాలి పర్యావరణం కావాలంటే పర్యావరణమే కావాలి ఏది కావాలనేది మీరు నిర్ణయించుకోవాలి సో నా వరకు దేశ రక్షణ టాప్ ప్రయారిటీగా కనిపిస్తుంది మరి మీకు మీ ప్రయారిటీ ఏంటి ఒక్కసారి మీ రిప్లై పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్